నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండడంతో సాగర్ రిజర్వాయర్ ఇప్పుడు నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టు కి ఇలానే వరద ప్రవాహం కొనసాగితే 2-3 రోజుల్లోనే గేట్లెత్తే అవకాశం అక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, అయితే ప్రస్తుతం 560 అడుగులకు చేరుకుంది. అంటే 30 అడుగులు ఇంకా నిండాల్సి ఉంది. శ్రీశైలం నుంచి సాగర్ కి 500,000కి పైగా క్యూసెక్ల నీరు వస్తోంది. సాగర్ కి 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం సాగర్ లో 233 టీఎంసీల నీరు నిల్వ కనిపిస్తోంది. ఇంకా 80 టీఎంసీల నీరు వస్తే గనక పూర్తిగా నిండిపోతుంది నాగార్జున సాగర్. దీంతో 2-3 రోజుల్లోనే అక్కడ గేట్లెత్తే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున సాగర్ కి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ కి 492,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. స్పిల్వే 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 466,650 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. దీంతో 528,411 క్యూసెక్ల నీరు సాగర్ వైపురకలెత్తుతోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ కి తుంగభద్ర నుంచి 140,000 క్యూసెక్లు, జూరాల నుంచి 326,000 క్యూసెక్ల నీరు చేరుకుంటోంది.